చెప్పండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందంటారు. పథకాలు అందరికి అందుతున్నాయా? మంచిగానే అందుతున్నాయి. వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉందండి? మంచిగానే ఉంది. అంతా బాగానే ఉంది. మంచిగానే మళ్ళీ గెలుస్తాడంటారా? నెక్స్ట్ గెలుస్తాడనే చెప్పగలం. అవును, పేదవారికి చేసే ప్రతి పథకం కూడా చాలా బాగా ఉంది. మంచిగా పిల్లలు కానీ ఎవరైనా కానీ బాగా పేదవారు చక్కగా ప్రోత్సాహం అనేది జగన్ గారి వల్ల బాగా జరుగుతుంది. సరే, మరి ఇప్పుడు జగన్ గారు తిడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? అది దానికి మాత్రం నేను చెప్పలేను. సరే, మీకు అంటే అలా ఇంత మంచి చేసే వాళ్ళకి తిడుతున్నారు, సో గెలిపించుకుంటారా నెక్స్ట్? మరి జగన్ గారు గెలుస్తారు, అవ్వాలండి. జగన్ గారు చాలా, అవును జగన్ గారే అవ్వాలి. చాలా అవును, జగన్ అన్న మంచిగా అవ్వాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి, మళ్ళీ సీఎంగా గెలవాలి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మరి ఇప్పుడు చాలా మంది జగన్ గారికి వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది అపోజిషన్ వాళ్ళు ఏమంటారు? జగనే కావాలి, మళ్ళీ జగనే రావాలి, జగనే గెలుస్తారు, జగన్ గారే గెలుస్తారు. ఎందుకని జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం మీకు? సో మళ్ళీ జగన్ గారే గెలవాలనుకుంటున్నారు. అయితే పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. అయినా సరే జగన్ గెలుస్తారు. ఎందుకని అక్క అంత నమ్మకం ఏంటి జగన్ గారి మీద? పరిపాలన బాగుంది, నెక్స్ట్ గెలిస్తే ఇంకా మళ్ళీ ఇంకా మంచి చేస్తాడని అనుకుంటున్నారు.